వెల్కమ్ టు సుమన్ టీవీ నమస్తే జకీర్ గారు నమస్తే సార్ జనసేన పార్టీని ఎప్పటికప్పుడు వైసీపీ వారైతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయండి ముందు మీరు అంటే ముఖ్యమంత్రి అవ్వాలని అంటా ఉన్నారు కదా ముందు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసే సత్తా మీకుందా దమ్ము మీకుందా అన్నట్టు వైసీపీకి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా అధికార ప్రతినిధులతో సహా అందరు కూడా ఇదే సవాల్ విసురుతూ ఉన్నారు ఒకవేళ వైసీపీకి అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా జనసేననే అంటా ఉన్నారు టీడీపీ గురించి ఎక్కువ ఎవరు మాట్లాడలేదు జనసేన నూట ఐదు స్థానాల్లో పోటీ చేసే విధంగా ఉందా పోటీ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేకుంటే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తుందా అని దానికి సంబంధించిన వ్యూహాన్ని ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ దాన్ని అట్లా హోల్డ్ చేసి పెట్టాడు ఓకే అధికారికంగా సరే మొన్న నోవాటెల్ విజయవాడలో జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఒక ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసింది అంటే వీళ్ళిద్దరు కలిసిపోయినట్టే కలిసే పోటీ చేస్తారు అనేది వచ్చింది అయితే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల జనసేనకే నష్టం అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా వినిపిస్తోంది బయట చాలా బలంగా వినిపిస్తోంది ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కంటే మీరు చెప్పినట్టే జనసేన పార్టీ అంతో ఇంతో ఇంకా అంటే డైలీ కొంత గ్రాఫ్ను పెంచుకుంటూ పోతుంది దీని ఏంటంటే ఇంగ్లీష్లో రైజింగ్ గ్రాఫ్ అంటారు సో రైజింగ్ గ్రాఫ్ ఎవరికి ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే పవన్ కళ్యాణ్కి ఉంది చంద్రబాబుకు లేదు ఓకే సరే వేరియస్ రీజన్స్ చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలించిన తీరు కానీ గతంలో ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కారణంగా వచ్చిన నెగిటివ్ షేడ్ కానీ ఇంకా చిత్ర అంటే వ్యతిరేకత ఎట్లా ఏమిటి అనేది అంటే ఆయన ఆయన చూశారు కదా ఆల్రెడీ సో పవన్ కళ్యాణ్ సహజంగానే ఫ్రెష్ క్యాండిడేట్ ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడో అనేది కూడా పబ్లిక్లో క్యూరియాసిటీ ఉండొచ్చు అండ్ బీసీలు కూడా పవన్ కళ్యాణ్ని బాగా అంటే తమ మనిషి అని వాళ్ళు ఓన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి సో ఈ కారణాల వల్ల ఏంటంటే కలిసి పోటీ చేస్తే జరిగే నష్టం కంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జనసేనకు లాభం అన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఇప్పుడు ఈ కాలంలో కొంత బలంగా వినిపిస్తుంది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చేయాలనే సంబంధించి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను అంటే ఆయన రాజకీయంగా ఆయన అనుకున్న గోల్ నెరవేరాలంటే అంటే రెండు గోల్స్ ఉన్నాయి దీంట్లో ఒక గోల్ ఏమో ఆయనే చెప్పినట్టు జగన్ని మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం అంటే వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూసుకోవడం రెండవది తాను ఏం కావాలి రాజకీయాల్లో తాను ముఖ్యమంత్రి కావాలి కదా లేకుంటే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడం కోసం ఈయన రాజకీయ పార్టీ పెట్టడం ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ చాలా కాలంగా ఉంది కదండి బయట ప్రచారంలో ఉంది కదా ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు మీకంటూ ఒక గోల్ ఉండాలి మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా లేదా ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా లేదా పోలీ మంత్రి కావాలనుకుంటున్నారా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా వాటెవర్ ఏదో ఒకటి ఎవరికి ఉండాలి ఒక రాజకీయ పార్టీ స్థాపించిన వ్యక్తికి ఖచ్చితంగా ఉండి ఉండాలి గోల్ ఇప్పుడు ఆ గోల్ సెట్టింగ్ అనేలో గోల్ సెట్టింగ్ అని చేసుకున్నాడా లేదా అనే దాంట్లో కూడా క్లారిటీ చాలా తక్కువగా ఉంది కానీ ఇప్పటికి కూడా మినిగి మునిగిపోయిందే లేదు పవన్ కళ్యాణ్ అర్జెంటుగా చేయవలసిన పనులు మూడు నాలుగు ఏంటంటే ఒకటి ఆయన ఏవైతే సినిమాలు ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉన్నాయో లేదా షూటింగ్లో ఉన్నాయో కొనసాగుతున్నాయో ఒప్పుకున్నాడో వాటన్నిటికి సంబంధించి వీలైనంత త్వరగా వాటిని వైండప్ చేయాలి అంటే అవన్నీ పూర్తి చేసుకోవాలి షూటింగ్లు వగరా వగర ఆ సినిమాలకు సంబంధించిన వ్యవహారాన్ని ముందు ఆయన అక్కడి నుంచి బయటికి రావాలి ముందు బయటకు వచ్చి ఫుల్ టైం పొలిటీషియన్గా మారాలి ఇప్పుడు ఏంటంటే ఆయన మీద ఉన్న విమర్శ అంతా అదే కదా సహజగాన్ని అంటే జనసేన కార్యకర్తల నుంచి కూడా విమర్శ ఉంది బయట తెలుగుదేశం కానీ సారీ వైసీపీ నుంచి కానీ చేస్తున్నారు కదా వీకెండ్ స్టార్ అంటారు ఏదో రకరకాల ఇది అంటుంటారు ఎందుకు అంటే ఆయన సినిమాలు చేస్తూ సరే ఆయన లాజిక్ చె ఆయన చెప్పాడు తను డబ్బు కావాలి కనుక రాజకీయ పార్టీ నడపడానికి తనకు నచ్చిన పనే చేసుకుంటాను నేను ఆ పైసల్ని దీంట్లో వాడుకుంటా వాడతానని చెప్పాడు ఓకే బాగానే ఉంది బట్ లాజిక్ ఎట్లా ఉన్నా కూడా మీరు ఏంటంటే రాజకీయాల్లోకి ఫుల్ టైమ్గా కనుక మీరు కనిపించకపోతే ఫుల్ టైం అంటే పూర్తి కాలం రాజకీయ కార్యకర్తగా మారకపోతే మీకు పబ్లిక్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి కనుక వెంటనే ఆ పని చేయాలి ఈ సినిమా షెడ్యూల్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి బిట్వీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ మార్చ్ లోపు ముగించుకుంటే కనీసం అక్కడ నుంచి మళ్ళీ వన్ ఇయర్ ఉంటుంది సో వన్ ఇయర్ అనే కనీసం కంపల్సరీ పిన్ పిన్ టు పిన్ ప్రతి మనిషిని ప్రతి సామాజిక వర్గాన్ని లేకుంటే ప్రతి జిల్లాను ప్రతి కాన్షియస్ను టచ్ చేయడానికి సాధ్యమవుతుంది ఒకటి రెండోది ఆయన చేయవలసింది ఏంటంటే తొమ్మిదేళ్ళు అయింది పార్టీ నిర్మించి స్థాపించి ఈ తొమ్మిదేళ్లలో కూడా మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లలో పార్టీని సంస్థాగతంగా బలంగా నిర్మించుకోలేకపోయాడు దీనికి మైనస్ పాయింట్ ఏటో అంటే వెంటనే కనుక్కోవాలి వెంటనే ఈ ఇప్పుడు ఎందుకంటే మీరు టూ థౌజండ్ నైన్టీన్లో వన్ థర్టీ ఎయిట్ సీట్స్ పోటీ చేశాడు ఎవరు పవన్ కళ్యాణ్ నూట ముప్పై ఎనిమిది సీట్లు సో అంటే మరి మిగతా సీట్లన్నీ ఏమైనాయి మరి నూట డెబ్బై నూట ముప్పై అంటే దాదాపు నలభై పైగా అసలు ఆయన పోటీ చేయలేదు కదా అయితే అప్పటికి ఇప్పటికి తేడా అప్పటికి ఇప్పటికేమైనా తేడా ఉందంటే లేదు ఎందుకు ఏ తేడా అంటే నిర్మాణానికి సంబంధించి కనుక ఎవరైనా సరే పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోలేకపోతే అది కూడా బలంగా నిర్మించుకోలేకపోతే ఏదో ఒక రోజు అది కుప్పకొలిపే అవకాశం ఉంటుంది కనుక పార్టీని క్యాడర్ బేస్డ్ పార్టీగా ముందు తయారు చేసుకోవాలి అంటే పార్టీని బలంగా నిర్మించుకోవాలి సో ఇంకా ఆ తర్వాత మీకు రైతులకు సంబంధించిన ఇష్యూస్లో ఆయన అనంతపూర్లో గతంలో పర్యటించాడు అక్కడ చనిపోయిన వాళ్ళకు కొన్ని సహాయం ఏదో చేశాడు చూసాం మనం సో అట్లా అన్ని జిల్లాల్లో కూడా ఆయన ఒక యాత్ర పెట్టుకోవాలి ఏదో యాత్ర వాటెవర్ పాదయాత్ర అంటే బహుశా సమయం లేకపోవచ్చు ఒక ఏదో ఒక ఆల్రెడీ ఆయన ప్రకటించాడు మళ్ళీ వాయిదా పడింది కదా ఆ యాత్రనైనా సరే వెంటనే ప్రారంభించి రైతుల ఇష్యూస్ను అడ్రస్ చేయడం ఇటువంటివి ఆయన చేయాలి ఆ తర్వాత యూత్ యూత్ ఫోర్సు జనసేనకు బోన్ బ్యాక్ బోన్గా ఉంది అని మనం అనుకుంటూ ఉన్నాం వెన్నెముకగా ఉందా అనుకుంటున్నాం కనుక యూత్ని అట్లాగే ఉమెన్ క్యాడర్ని అంటే మహిళ ఓటర్లను ఆకర్షించడానికి వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ని బాగా హైలైట్ చేయడానికి వాళ్లను తమ ఓటు బ్యాంకులుగా మార్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించాలి ఓకే అట్లాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల గురించి మళ్ళీ మనం మాట్లాడక తప్పదు ఆ జిల్లాల్లో కనీసం ఫార్టీ పర్సెంట్కు పైన కనుక గ్రాఫ్ అంటే ఆయనకు వచ్చే ఇప్పుడు చాలా సర్వేలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని వస్తుంది కదా అది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇండిపెండెంట్గా కనుక ఓటు షేర్ అంటే ఒక వాతావరణాన్ని అతను చుట్టించుకోగలిగితే పవన్ కళ్యాణ్ దాదాపు ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ సీట్లను కొల్లగొట్టే అంత శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కనుక ఈ నాలుగైదు పాయింట్స్ విషయంలో పట్ట ఆయన చాలా కాన్షియస్గా జాగ్రత్తగా దీనిపైన అయితే పొత్తులో భాగంగా కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే అంటే జనసేన టీడీపీ అదేవిధంగా ఇట్లాగూ వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించారు సో వీళ్ళు ఇట్లా ఒంటరిగా పోటీ చేస్తే ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే విధంగా ఉండదు రాబోయే రోజుల్లో ఇంకొకరు అవసరం ఇంకొకరికి ఉంటుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వింటా ఉన్నాము సో ఎట్లా కనపడతా ఉన్నా అంటే వైసీపీ ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన వైసీపీ నెక్స్ట్ మేమే ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పుకుంటున్నారు నూట ఐదు టార్గెట్ పెట్టుకున్నారు అలాంటి పార్టీ ఇప్పుడు గెలుపు కోసం ఇంకొకరి అవసరం ఉంటుందా వైసీపీకి అదేవిధంగా జనసేన అంత ప్రభావం చూపిస్తుందా అంటే ఇంకొకరికి దగ్గర దగ్గర అయితే యాభై సీట్ల వరకు బలంగా ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు అంటే ఇంకొకరికి అవసరమైతే జనసేన ఉంటుందంట అంటే వై వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇండిపెండెంట్గా ఒ ఒంటరిగానే పోటీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఒంటరిగానే పోటీ ఒంటరిగానే పోటీ చేస్తుంది వైసీపీకి వచ్చిన సమస్య ఏం లేదు ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లతో చాలా బలంగా ఉంది ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో సో అత్యంత శక్తివంతంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉంది ఎవరు వైసీపీ ఉంది బలంగా ఉంది సో వైసీపీని డీటుగా ఢీకొనగలిగిన రాజకీయ శక్తి ఎవరు అనేది ఇప్పుడు ముందున్న సవాల్ అంటే మనము అనాలిసిస్ చేయాల్సిన సవా ఇష్యూ అందులో ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు చాలా సభ ఇష్యూస్లో ఇష్యూ బేస్డ్గా పాలిటిక్స్ చేయడం లేదని అట్లాగే ప్రజల సమస్యల్ని అంటే ఒక అమరావతి పాయింట్ మినహాయిస్తే మిగతా ఏ విషయాల్లో కూడా ఆయన సరిగ్గా అడ్రస్ చేయలేకపోతున్నాడని అక్కడ ఆ వాక్యంలో పవన్ కళ్యాణ్ బాగా ఎమర్జ్ అవుతున్నాడని కదా ఇప్పుడు టాపిక్ అంతా అదే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏమర్జి అవుతున్నాడంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు విఫలమైన చోట విఫలమైన పర్టికులర్ ఇష్యూస్లో పవన్ కళ్యాణ్ బాగా స్పీడ్గా ముందుకు వస్తున్నాడు అందువల్లనే ఆయన ఇమేజ్ పెరుగుతుంది అన్నది ఇది ఉంది అయితే ఇద్దరు ఒక ఒకవేళ ఒంటరిగా ఇప్పుడు జనసేన పార్టీ ఖచ్చితంగా రేపు నాకు తెలిసి రెండు రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ జయాపజయాలను డిసైడ్ చేసే పార్టీగా ఉండే అవకాశం అయితే ఉంది ఏది జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా కలిసి పోటీ చేస్తుందా తెలుగుదేశం పార్టీ తర్వాత వేరే విషయం వాళ్ళు అంతా విడివిడిగా అంటే ప్రతిపక్ష శిబిరం అంతా కూడా ఒక శిబిరంగా ఉండకూడదని సహజంగా ఏ అధికార పార్టీ అని కోరుకుంటుంది అందుకే కదా వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయమని సవాల్ చేసేది రిపీటెడ్గా సవాల్ చేస్తున్నారు అది సో పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తనకున్న బలం ఏంటి తనకున్న సోర్సెస్ ఏంటి ఎట్లా చేయాలి ఎలక్షన్స్లో అనేది తెలుసానికి అందువల్లనే ఆయన బహుశా టీడీపీతో పోవడానికే ఎక్కువగా సుముఖంగా ఉన్నట్టు మనకు కొన్ని సంకేతాల వల్ల కానీ లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కానీ మనకు కనిపిస్తుంది